హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ తొమ్మిదికొచ్చాం. ఒక నిరుద్యోగులకు శుభవార్త, విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలపడం జరిగింది. మరియు అలాగే ప్రతి ఏడాది జనవరిలో డిఎస్సి కూడా నిర్వహిస్తామని మంత్రి గారు తెలపడం జరిగింది. సో ఆర్టికల్ సంబంధించి వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అన్నారు. టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రతి ఏడాది జనవరిలో డిఎస్సి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సంస్కరణలపై ఆదివారం రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ మండల విద్యాధికారుల సంఘం ఆధ్వర్యంలో మొగల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసినట్లయితే కంపల్సరీ ప్రతి ఏడాది జనవరిలో డిఎస్సీనే నిర్వహించనున్నారు. మరియు వచ్చే జనవరిలో విద్యాశాఖలో ఖాళీ ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని మంత్రి గారు తెలపడం జరిగింది. సో దీని ప్రకారం చూసినట్లయితే ఇంతకుముందు మన ఛానల్లో కంపల్సరీ జనవరిలో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది విద్యాశాఖలో ఉంటుందని వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దానికి రుజువుగా ఇప్పుడు మంత్రి గారు తెలపడం జరిగింది. సో డిఎస్సి ప్రకారం చూసినట్లయితే మొత్తంగా ఈసారి జనవరిలో 20,000 పోస్టులకు పైగా భర్తీ ప్రక్రియ ఉండనున్నట్లు తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్లు సిద్ధమవుతున్న ఉద్యోగాల వివరాలకు సంబంధించి డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల్లో దాదాపు 20,000 పైచీలకు ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కానుంది. సో ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ కావుంటున్నారో వారి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. కంపల్సరీ జనవరిలో డిఎస్సి అనేది నిర్వహించి దాని ద్వారా టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడొచ్చినా బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. కావున ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. కంపల్సరీ అన్ని శాఖల్లోని ఉద్యోగాలను రానున్న జనవరిలో భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కావున అభ్యర్థులు వారి వారి క్వాలిఫికేషన్ బట్టి కంపల్సరీ ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించనుంది. సో ఇప్పుడు మరొక అప్డేట్ చూసినట్లయితే భాషా పండితులు, పీఈటీలు, ఇక స్కూల్ అసిస్టెంట్లు దశాబ్దాల కళను సాకారం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదోన్నతుల ఉత్తర్వుల అమలుపై GO 77 విడుదల. సో చూసినట్లయితే ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి పనిచేస్తున్న భాషా పండితులు, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతిని ఇస్తున్నట్లు GO 77 ప్రకారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు దాడి చేయడం జరిగింది. సో ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ ఏ ఖాళీలో నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. అది మిస్ కాకుండా ఉండాలని బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.